హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి తెలంగాణ నీట్ కౌన్సిల్కి సంబంధించిన వార్తా విశేషాలు అయితే మరి మనం కొంచెం డిస్కస్ చేసుకోవాలనుకున్నాం మరి ఈ యొక్క వీడియోలో. ప్రధానంగా మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి అప్డేట్స్ ఉంటే నేను ఇవ్వటం జరుగుతుంది. దాన్ని నేను ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాను ఆల్మోస్ట్ ఆల్ మన తెలంగాణ పిల్లలకి. వాళ్ళు కూడా మే నెల నుంచి మరి ఎన్టీఏ మరి ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ రాసిన దగ్గర నుంచి మరి వచ్చిన దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నారు. మరి ఎప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి, ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరి వాళ్ళకి మరి సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అయినా కానీ మరి ఆల్ ఇండియా లెవెల్లో అన్ని ఓపెన్ కేటగిరీలు అయిపోయినాయి, కానీ మన తెలంగాణలో మాత్రం ఇంకా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ప్రతి స్టూడెంట్స్కి నాకు తెలుసు. మా పాప కూడా ఈ మధ్య మరి ఇంజనీరింగ్లో చేరటం జరిగింది. ఈ మరి రిజల్ట్స్ వచ్చే వరకు మరి కాలేజీలో చేరే వరకు కూడా ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఒక మరి పేరెంట్గా నాకు కూడా తెలుసు. మరి అది ఆ విధంగా మరి ఆ పెయిన్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క పేరెంట్స్కి ఉంటుంది. స్టూడెంట్స్ కంటే కూడా పేరెంట్స్ కూడా ఆ టెన్షన్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు ఆ టెన్షన్ ఉంటుంది. టెన్షన్ ఉండి ఒక్కోసారి మనం ఏం చేయలేం, మనం కొంచెం బ్రేవ్గా ధైర్యంగా ఉండాలి. అది ఒకటే మనం చెప్పాలనుకున్నాము ఈ వీడియోలో. మరి ఈ యొక్క వారంలో మరి ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. 20th మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారని, ఈ నెల 20th నుంచి అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని, 20th నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. మన వేరియస్ న్యూ వార్తాపత్రికలు రావటం జరిగింది, దాన్ని నేను మీకు షేర్ చేయడం జరిగింది. మరి ఇవాళైతే 20వ తారీఖు సెప్టెంబర్ 20వ తారీఖు, మరి ఇది ఫ్రైడే. ఈ వారం అయితే మరి లేనట్టే, ఇక మరి ఆల్మోస్ట్ ఆల్ ఈ వారం అయితే క్లోజ్ అయిపోయింది. మనకి ఈ వారం అయితే క్లోజ్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వీక్ మీద మనం హోప్స్ పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజు అయిపోతే రేపే అని మనం హోప్స్ ఏ విధంగా అయితే పెట్టుకుంటాము మన లైఫ్లో, ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ రోజు రేపు అని మనం హోప్స్ పెట్టుకుని మన లైఫ్లో కంటిన్యూ చేయాలి. మరి స్టూడెంట్స్ కూడా స్టూడెంట్స్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు ఈ విషయాన్ని గమనించగలరు. అందుకని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి 20వ తారీఖు నేను రావాలి సార్ అని కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. మరి ఇంకా ఏం రాలేదు, మరి 20వ తారీఖు మరి 20 కౌన్సిలింగ్ రావాలి కదా నోటిఫికేషను అని అంటున్నారు. మరి ఇంతవరకు అయితే కౌన్సిలింగ్ డేట్ అయితే రాలేదు. మరికి ఎందుకు రాలేదంటే దానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంది, మీ అందరికీ తెలుసు. మరి నెక్స్ట్ వీక్లోనైనా స్టార్ట్ చేస్తారా, మరి ఎప్పుడు స్టార్ట్ చేసే అవకాశం ఉందో మనకు తెలియట్లేదు, కానీ నెక్స్ట్ వీక్లో చేస్తారని మనం హోప్ పెట్టుకోవాలి అంతే కదా. అంతేగాని మనం చేయగలిగింది ఏమో, ప్రతి ఒక్క పేరెంట్ కూడా మనం వెళ్ళి రోడ్ల మీదకి వెళ్ళి ధర్నా గర్నా చేయలేము కాబట్టి మనం హోప్తో ఉండాలి. ఆటోమేటిక్గా వేరే అన్ని స్టేట్లు ఆంధ్రప్రదేశ్లో కూడా కౌన్సిలింగ్ అయిపోయింది, కానీ ఆంధ్రప్రదేశ్లో పిల్లలకి చాలా అన్యాయం జరిగింది. పెద్ద ర్యాంకు పెద్ద ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ మరి వాళ్ళకి సీట్లు రావటం, సీట్లు రాకపోవటం, మరి 600 మార్క్స్ వచ్చినా కానీ సీట్లు రాకపోవటం, మా అక్కడ కూడా అన్యాయం జరిగింది. మరి మన తెలంగాణలో అయితే అలాంటి ప్రాబ్లం అయితే లేదు, తెలంగాణ యొక్క పిల్లలకి అలాంటి ప్రాబ్లం లేదు, అందరికీ మంచి సీట్స్ వస్తాయని నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అదేవిధంగా మరి చూసినట్టయితే మరి ఇది ఎందుకు రాలేదు, ఎందుకు డిలే అవుతుందంటే మనకి రెండు రీజన్స్ అయితే ఉన్నాయి. ఎందుకు డిలే అవుతుందంటే ఒకటి మరి లోకల్ ఇష్యూ ఒకటి నడుస్తుంది, మనకి కోర్టులో లోకల్ ఇష్యూ నడుస్తుంది, మీరు అందరికీ తెలుసు లోకల్ ఇష్యూ నడుస్తుంది. వీళ్ళు హైకోర్టు వాళ్ళు అయితే మన స్టూడెంట్స్కి అయితే అనుకూలంగా తీర్పు ఇచ్చారు, మరి వీళ్ళైతే ఛాలెంజెస్ సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మరి ఆ సుప్రీంకోర్టులో మరి అది దాని సంగతి ఏందో మనకు తెలియదు. మరి మొన్న దామోదర్ మా ఆరోగ్య శాఖ మంత్రి గారు అయితే మరి సమీక్ష పెట్టినట్టున్నారు. మరి ఆ సమీక్షలో మరి డీటెయిల్స్ ఏందనేది మనకి ఇంతవరకు బయటకు రాలా, మన మినిస్టర్స్తో పెట్టారన్నారు. మరి ఆ డీటెయిల్స్ అయితే రాలేదు. మరి అదేవిధంగా ఆ లోకల్ ఇష్యూ జరుగుతుంది. తర్వాత మరికి మల్లారెడ్డి యూనివర్సిటీ వాళ్ళైతే డీమ్డ్ యూనివర్సిటీగా అవ్వటం జరిగింది. ఈ డీమ్డ్ యూనివర్సిటీ అవ్వటం వల్ల మనకి ఆల్మోస్ట్ ఆల్ 300 సీట్స్ అయితే మనం లూజ్ అవుతున్నాం. డీమ్డ్ అవటం వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఒక 300 సీట్స్ని అయితే లూజ్ అవ్వటం జరిగింది మన తెలంగాణ పిల్లలకి. అన్యాయం జరుగుతుంది, ఎందుకంటే అన్నీ ఆల్మోస్ట్ ఆల్ మేనేజ్మెంట్ కోటా కింద కన్వర్షన్ అవ్వటం జరిగింది. ఆ దాని మీద కూడా గవర్నమెంట్ ఛాలెంజ్ చేస్తుంది, దానికి మన గవర్నమెంట్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. ఆ విధంగా మనం ఆ యాంగిల్లో చూసినప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు. మరి ఆ యొక్క సీటుల్లో కూడా మన తెలంగాణ నీటి పిల్లలకు కూడా భాగస్వామ్యం కల్పించడానికి వీళ్ళు మరి కొంతవరకు
ప్రయత్నిస్తున్నారు, మరి కోర్టు ద్వారా కానీ ప్రయత్నిస్తున్నారు, కోర్టు హైకోర్టుకు వెళ్తున్నారంట. మరి దీనికి తెలంగాణ గవర్నమెంట్ వారు హైకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. అదేవిధంగా మరి మా తెలంగాణలో ఉంటూ మన తెలంగాణలో కాలేజీ పిల్లలకు సీట్లు ఇవ్వకుండా మీరు ఎవరికి ఇస్తారనే విధంగా వీళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. హైకోర్టులో అయితే నాకు తెలిసినంత వరకు 100% మనకి స్టూడెంట్స్కి ఫేవర్గానే, మరి అంటే గవర్నమెంట్కి ఫేవర్గా వస్తే ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్కి ఫేవర్గా వచ్చినట్టే. దానికి కూడా మరి కట్ ఆఫ్లు కూడా మంచి ఎక్కువ ర్యాంకులు ఇచ్చినా మీకు ఒక కట్ సీటు రావడం జరుగుతుంది. సపోజ్ ఎక్కువ ర్యాంకులు ఇచ్చినా, సపోజ్ మల్లారెడ్డి కాలేజీలో మనకి సీట్లు లేవనుకో, మీకు మరి ఎక్కువ ర్యాంక్ వస్తే రాదు. మల్లారెడ్డిలో సీట్లు ఉంటే మనకి అవకాశం ఉంటే, నీట్ స్టూడెంట్స్కి అవకాశం ఉంటే ఎక్కువ పెద్ద ర్యాంకులు వచ్చినా, 2 లక్షలు వచ్చినా, 2.5 లక్షలు వచ్చినా కానీ సీట్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం మార్క్స్ గురించి మాట్లాడకూడదు, తెలంగాణలో ఎక్కువ ర్యాంక్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అది గమనించగలరు ప్రతి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ. ఈ విధమైన ఇష్యూస్ అయితే మన తెలంగాణలో పిల్లలకి నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే వాళ్ళకి సీట్స్ వచ్చినా కానీ పాపం చాలామంది పిల్లలకి సీట్స్ అయితే రాలేదు. 600 మార్క్స్ వచ్చినా కానీ సీట్స్ రాలేదు. కొన్ని కాలేజీలు కూడా అక్కడ గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడము, కొన్ని ఇష్యూస్ అయితే అక్కడ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కానీ మన గవర్నమెంట్తో మన తెలంగాణ గవర్నమెంట్ ఈ మాటకు ఆ మాట కొంచెం ఆ విషయంలో మరి ఎన్ని గవర్నమెంట్ సీట్స్ కాలేజీ వచ్చినాయో అన్ని గవర్నమెంట్ సీట్లని మరి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మరి అక్కడికంటే మనకి ఇక్కడ పర్వాలేదు, అది దాంతో మనం హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే మనకి ఒక కౌన్సిలింగ్ అనేది 1 మంత్ 2 మంత్ లేట్ అవ్వచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఈ ఆంధ్ర గవర్నమెంట్తో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా హ్యాపీగా ఉండరు. ఈరోజు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ మెడిసిన్ స్టూడెంట్స్కి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవని నేను అనుకుంటాను మన తెలంగాణ రాష్ట్రంలో. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇలాంటి ఇష్యూస్ ఉండయి, ఇష్యూస్ ఉండి మరి ఎప్పుడు జరుగుతుందో, మరి కౌన్సిలింగ్ ఎప్పుడు పెడతారనేది నాకు తెలియదు. అంటే మరి తెలియదండి మరి రేపు రావచ్చు, సాటర్డే మరి రేపు మన వార్తాపత్రికల్లో రేపు కౌన్సిలింగ్ డేట్స్ రేపు అనౌన్స్ చేయొచ్చు ప్రతి ఒక్కరు. అంటే 1 or 2 డేస్ డిఫరెన్స్ ఉంటుంది, మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మరి మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. అదేవిధంగా మరి కాలేజీ నారాయణ వెబ్సైట్ని అయితే మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే, నేను కూడా వాచ్ చేస్తున్నాను, మీరు కూడా వాచ్ చేయండి. కాలేజీ యొక్క వెబ్సైట్లో ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, మనకి MDS కానీ MBBSకి సంబంధించిన నోటిఫికేషన్ ఏమన్నా వస్తుందా, కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎలాగా ఉంటుందనేది మనం MBBS కట్ ఆఫ్స్ అయితే ఇవ్వటం జరిగింది వాళ్ళు. లాస్ట్ సాటర్డే ఇచ్చారు, 1 వీక్ అయింది MBBSకు సంబంధించిన కట్ ఆఫ్స్ ఇచ్చారు. మరి తర్వాత కట్ ఆఫ్స్ కానీ మరి వీళ్ళకి ఇది లేదు, కట్ ఆఫ్స్ మరి ఏ విధంగా ఉంటాయి. ఇది లాస్ట్ MBBS కట్ ఆఫ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇక్కడ MBBS కట్ ఆఫ్స్ ఇచ్చారు చూడండి. MBBS అండర్ కేటగిరీ ఉంది, ఇక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. మరి ఆల్రెడీ మనం వీడియో చేయటం జరిగింది దీని మీద. దీన్ని ఈ వెబ్సైట్ని అయితే మీరు చూస్తూ ఉండండి, ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేస్తూ ఉండండి ఈ వెబ్సైట్ని. ప్రతి ఒక్కరు కూడా మనం చేయగలిగింది ఏమీ లేదు, మనం వెయిట్ చేయాలి మరి కౌన్సిలింగ్ కోసం. ప్రతి ఒక్క మరి MBBS ఆస్పిరెంట్స్ మీరు ప్రతి ఒక్కరు కూడా రేపు MDAE సూపర్ స్పెషాలిటీ చేస్తారేమో కానీ మనకు మరి అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీరు మంచిగా చదవండి, ఎవరైతే ఫస్ట్ ఇయర్ MBBS బాగా చదువుతారో మంచి మార్క్స్ వస్తాయో. ఎందుకంటే ఈ రోజుల్లో MBBS వాటికి కూడా మరి మన బయట చెప్తున్న దాని ప్రకారం MBBS క్వాలిఫికేషన్తో విత్ MBBSతో మనం ఏం చేయలేము. వీ హ్యావ్ టు డూ ద పీజీ, ఎవ్రీబడీ హ్యావ్ టు డూ ద పీజీ చేయాలి. తర్వాత మరి ప్రతి ఒక్క MBBS స్టూడెంట్స్ మరి స్పెషలైజేషన్ చేయాలి, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేయాలి. అవి చేసినప్పుడే మరి వాళ్ళకి విధిగా ఉంటుంది. ఓన్లీ MBBSతో ఏం చేయలేము. మీరు MBBS కోర్సులని మంచిగా చదవండి. మీకు తెలుసు మాకు MBBS సీట్ వచ్చింది అన్న వాళ్ళు కంపల్సరీగా చదవండి. మరి మీరు డౌట్ ఉన్న వాళ్ళు అయితే మరి కొంచెం లాంగ్ టర్మ్ ఏమన్నా మరి NTA వాళ్ళు అయితే మీరు ఇస్తారు. మరి ఏమన్నా ఫస్ట్ టైం ఏదో ఫ్రెషర్గా ఉండే వాళ్ళకి డౌట్ ఉందనుకో, వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. లాంగ్ టర్మ్ తీసుకోండి. ఫార్మసీ కౌన్సిలింగ్ కూడా తొందరలో స్టార్ట్ చేసి MPC వాళ్ళకైతే తెలంగాణలో స్టార్ట్ చేస్తున్నారు 24 నుంచి. మరి బైపీసీ వాళ్ళకి ఎందుకు స్టార్ట్ చేయట్లేదంటే ఈ MBBS అయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే MBBS స్టూడెంట్స్ ఎవరికైతే సీట్లు రాలేదో వాళ్ళు ఉంటారు కాబట్టి.
ఇది మన ఛానల్లో ఇది మోటివేషన్ పరంగా నేను ఒక అప్డేట్ అయితే ఇవ్వాలనుకున్నాను. జస్ట్ అప్డేట్, జస్ట్ ఐఎమ్ గివింగ్ అప్డేట్. అప్డేట్ మనకి నెక్స్ట్ వీక్ కూడా, ఈ వారం మనకి రేపు ఎల్లుండి కానీ ఏమన్నా తెలుస్తుంది. సపోజ్ మనకి ఏమన్నా రేపు ఎల్లుండి కానీ, రేపు శనివారము ఎల్లుండి ఆదివారము, ఈ రెండు రోజులు ఏమైనా తెలిస్తే మనకి యాక్టివిటీ జరిగేది మండే నుంచే మనకి యాక్టివిటీ జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. రేపు ఎల్లుండి మనకి పెద్దగా మిరాకల్స్ ఏం జరగవు. జస్ట్ కాకపోతే మనకి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అయితే రావటం జరుగుతుంది. ఎవ్రీబడి విల్ గెట్ ది విల్ కమ్ టు నో వాట్ ఈ వాట్ విల్ హ్యాపెన్ మండే నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ అనే ఇన్ఫర్మేషన్ అయితే రావటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కొంచెం ఓపికతో ఉండండి. కొంచెం ఈ టైంలోనే ప్రతి ఒక్కళ్ళు, సపోజ్ మనం ఒక బస్ స్టాప్లో ఉన్నాం, బస్సు రాలన్న రానప్పుడు ఏమైందంటే కొంచెము ఓపిక నశిస్తుంది. అట్లాగే మనకి మన వచ్చే టైము, మన ట్రైను బస్సు వస్తా వచ్చే టైము ఉంటుంది. ఒక్కోసారి లేట్ అయినా కానీ మనకి ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం ప్రాబ్లం అందరితోనూ మనమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని, మీరు ఒక్కళ్ళే కాదు కదా, మీతో పాటు కొన్ని లక్షల మంది, వేల మంది, 8500 సీట్లు ఉన్నాయంట. అంటే 10,000 మంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. మనం ఒక్కళ్ళమే కాదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. సొసైటీలో మనం ఒక్కళ్ళమే, మన ఒక్క పేరెంట్మే, మనం ఒక్క స్టూడెంట్స్మే లేము. తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు ఉండారు. వాళ్ళు కూడా, వాళ్ళతో పాటు మీరు కూడా ట్రావెల్ అవ్వాలి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. మీరు మరి 1 మంత్ లేట్ అయినా కానీ మన అడ్మిషన్స్ లేట్ అవ్వచ్చేమో నాకు, నేను అనుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మోటివేషన్కి మరి మన వీడియోస్ అప్పుడప్పుడు నేను అప్డేట్ చెప్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని గమనించగలరని అనుకుంటున్నాను. మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మరి నీట్ ఆస్పిరెంట్స్ అని మీకు మంచి కాలేజీలో మంచి సీట్స్ వస్తాయి, ఇబ్బంది ఏమి లేదు. మరి టూ డేస్, 1 వీక్, 2 వీక్స్ లేట్ అయినా కానీ మరి ఇబ్బంది లేదు, మీకు మంచి సీట్స్ వస్తాయి. మీరు బాగా చదవండి. ప్రతి ఒక్కరు కూడా MBBS సీటు రాగాలనే మీరు పెద్ద మురిసిపోవద్దు. నాకు MBBS సీట్ వచ్చింది, నేను గొప్ప అని ఆ యొక్క ప్రౌడ్నెస్ నుంచి బయటకు వచ్చేసి మీరు చదువుకున్న వాళ్ళ లైఫ్లో మరి సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే MBBS సీటు వచ్చిన తర్వాత కాలర్ ఎవరైతే ఎగరేస్తారో వాళ్ళకి అక్కడ నుంచి వాళ్ళ యొక్క డీగ్రేడేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే మరి గ్రౌండ్ టు ఎర్త్ ఉండి చదువుకుంటారో పిల్లలు, వాళ్ళు అక్కడ నుంచి మరి ఉన్నత శిఖరాలకి వాళ్ళు మరి వెళ్ళటానికి సహాయం మరి హెల్ప్ అవుతుంది. అది ఎప్పుడైతే మీరు ఎప్పటికప్పుడు లెసన్స్ కానీ మీరు ప్రాక్టికల్స్ కానీ కొన్ని అనాటం అనేవి ఉంటాయి కొన్ని MBBS కోర్సులు, అవి అసలు అర్థంగా ఫస్ట్ ఇయర్లో అలా ఆల్మోస్ట్ అలా అందరు తప్పుతారంట, ఫెయిల్ అవుతారు. కాబట్టి మీరు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ప్రతి ఒక్కరు చదువుకోండి, మీరు అందరికీ మంచి సీట్స్ వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్.